హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సార్కాస్ ఛానల్. ఇంకా ఇక్కడ నేను చూపించే వచ్చేసి జొన్నలు, పొట్టు తీసి ఉంటాయి కదా అవి, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇంకా ఇవి వచ్చేసి నైట్ నానబెట్టేసుకున్నా నేను. నైట్ మంచిగా వాష్ చేసేసి మంచి వాటర్ వేసి నానబెట్టేసుకున్నా. ఇంకా ఇవి ఎలా కుక్ చేయాలో ఇప్పుడు చూపించేస్తా అన్నమాట. ఇంకేది 1 గ్లాస్ జొన్నలు, పొట్టు తీసిన జొన్నలకి మనం 10 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా అప్పుడైతేనే అవి ఉడుకుతాయన్నమాట. నైట్ నానబెట్టినా అస్సలు ఉడకట్లేదు, చాలా టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ 1 అవర్ పడుతుంది కంప్లీట్ ఉడికిపోవడానికి. ఇంకే ఈ వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్ లాగా ఉంటుందన్నమాట, మంచి వీడియో, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఈ జొన్నను ఎలా తయారు చేస్తానో చూపించేస్తా. ఇది వచ్చేసి నేను డైలీ కర్రీ చేసే బౌల్ అన్నమాట. ఇంకా నాకు ఇందులో కొలత అలవాటైపోయిందన్నమాట. ఇంకా పెట్టేసా, మంచి కుక్ అవుతున్నాయి అవి. ఇలా 1 ఇంచ్ కిందికి పెట్టుకుంటా నాకు సరిపోతాయి అన్నమాట, నేను రోజు నానబెట్టుకునే జొన్నలకి. ఇంకా అత్తయ్య వచ్చేసి షుగర్ పేషెంట్, నార్మలే ఉంటుంది తనకి. కాకపోతే ఈ కరోనాలో హాస్పిటల్కి వెళ్ళకుండా డైలీ చెకప్ లేక షుగర్ అనేది పెరిగిందనమాట. అయితే కన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి షుగర్ తగ్గించుకోవాలి అనేసరికి ఇంకా జస్ట్ 2 వీక్స్ తిన్నారు ఇది. 2x a day అనమాట, లంచ్ డిన్నర్ కానీ ఆర్ మళ్ళీ మార్నింగ్ కానీ లంచ్ కానీ అలా. ఇంకా అసలు నార్మల్కి వచ్చేసింది, ఆపరేషన్ కూడా చేయించేసుకున్నారు అత్తయ్య. అసలు రిపోర్ట్ చూసి నేను షాక్ అయ్యా. స్టార్టింగ్ అప్పుడు చూసినప్పుడు 450 అలా ఉన్నది, ఇంకా తర్వాత 150, 170 అలా వచ్చేసింది. ఇంకా ఇది జొన్నన్నం ఇంకా కుక్ అవుతూనే ఉండాలన్నమాట, కలుపుకుంటూ ఉండాలి, తొందరగా అడుగంటేసిద్ది అన్నమాట ఇది. ఇంకా అది ఉడికిన దాకా మనం ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటూ అక్కడే ఉండి కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా ఎక్కువ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జొన్న గట్కలు ఇలా ఫ్రూట్స్ తింటే వాళ్ళకి సరిపోదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా జొన్నం అయితే మంచిగా సెట్ అవుతుంది అనిపించింది నాకైతే. ఎంతంటే అంత తినచ్చు. ఇది నా ఎక్స్పీరియన్స్, మేము తినేదానికి ఎలా ఉందంటే ఇందులో అయితే అసలు షుగర్ అనేది 0 అన్నమాట, మొత్తం ఫైబర్ తినలాగే ఉంటుంది అన్నమాట. బాగుంది, తినచ్చు, మరి తినలేనట్టుగా ఏం కూడలేదు. ఇంకా ఫైనల్ వచ్చేసిందనమాట. ఇంకా మనం అన్నం లాస్ట్కి వచ్చేసిద్ది కదా, ఆ టైంలో మనం మూత పెట్టేసుకొని కొంచెం సేపు అలా సిమ్లో పెట్టేస్తాం కదా, ఇది కూడా అలా వచ్చేసింది. చూసారుగా ఎన్ని వాటర్ అయినా దీనికి లోపు పీల్చేసుకుంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ ఉంచేసుకుంటే ఇంక ఇలా వచ్చేసిందనమాట. ఇంకా చాలు ఇది, ఆఫ్ చేసేసుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా మనం అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఫైనల్లీ ఇది వచ్చేసి జొన్నన్నం అండి. ఇంకా ఎక్కువ రైస్ తినే వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకేది మేము తింటున్నాము నా ప్లేటను, ఇంకా వీళ్ళిద్దరు తింటున్నారన్నమాట. ఇందులో ఏ కర్రీ అయినా వేసేసుకొని తినచ్చు, మేము ఇక్కడ సాంబార్ వేసుకొని తింటున్నాము. ఇంక ఇలా ఉంటుందన్నమాట ఫైనల్గా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చింతపండు, ఇంటి దగ్గర నుంచి ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ సీజన్ చింతపండు అందరు కొనేసుకొని స్టోర్ చేసుకుంటారు కదా. ఇంక ఇలా మొత్తం పొట్టు తీసాము, మేమే పొట్టు తీసి ఎండబెట్టాక ఎలా గింజ తీయాలి ఈజీ మెథడ్ ఏంటని చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు మామయ్య కొట్టారు కదా ఆ చింతపండు,
ఇంకిలా గించి తీస్తే ఇలా మొత్తం ఇలా స్ట్రైట్గా వచ్చేసిద్ది అన్నమాట. అన్ని గింజలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇంకిలా దాన్ని లోపల సైడ్ కొట్టాలి. యాక్చువల్గా అయితే రోల్ మీద పెట్టి రోకల్ బండితో అయినా కొట్టచ్చు, కాకపోతే కింద ఫ్లోర్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇలా స్టూల్ మీద ఒక బెడ్షీట్ వేసుకొని ఇలా కొడుతున్నారన్నమాట. ఇంకిలా మధ్యలో చిన్నవైనా పెద్దవైనా కొట్టేసుకోవచ్చు. మధ్యలో కొడితే అదనేది ఊడిపోయింది అన్నమాట. ఇది వచ్చేసి నేను లాస్ట్కి తీసా. చింతపండు అంతా అయిపోయాక ఒక 6-7 కేజీస్ ఉంటే అది మొత్తం చాలా ఈజీగా తొందరగా అయిపోయింది అన్నమాట గింజ తీయడము. లేకపోతే ఆ సుదితో కూర్చొని ఒక 3-4 డేస్ పట్టేది తీస్తే. ఇంక ఇలా కొడితే ఇంకెవరైనా ఆ గింజలు సపరేట్ చేసుకోవాలన్నమాట. లోపల సైడ్ కొట్టాలి. చింతపండుకున్న లోపల సైడ్ కొడితే ఇంక అలా ఇలా మొత్తం మన షాప్లో ఉంటుంది కదా ఎలా ఉంటుందో అలా వచ్చేసిద్ది. ఇలా లోపల మొత్తం ఊడిపోయి ఇంకా గింజలు సపరేట్ చేసుకోవాలి మనమే. నార్మల్గా అయితే రోల్ మీద ఇలా రోకల బండతో లోపల సైడ్ కొడితే ఇంక ఇలా దానికి ఉన్న అటాచ్మెంట్ అంతా ఊడిపోయి ఇలా ఈజీగా చింతపండు గింజ ఈజీగా ఇంత ఈజీగా అనిపించింది నాకు. మామే తీస్తుంటే నేను కొడతా ఇవ్వమ్మా అని చెప్పేసి ఇంకా కొట్టి ఇచ్చారన్నమాట. సూపర్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఇయర్ మొత్తం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంక ఇలా గింజలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి గింజలు. ఇంకంతేనండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.